బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని కటి సుఘటిత హస్తం కాలమేఖాభిరామం కమలమదహరాక్షం పద్మయాదీప్యమానం ప్రణతమునిజనైస్తం ప్రాప్యమప్రాప్యమానం శరణముపగతోహం ప్రాంజలిర్వేంకటేశం ప్రణత ముపగతోహం ప్రాంజలిహి వెంకటేశం. స్వామివారి సేవలలో విశిష్టమైనటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవం అనేటువంటి సేవను మనం దర్శిస్తున్నాం. గరుడ వాహనంపైన, హనుమంత వాహనంపైన, శేషవాహనంపైన ఈ మహాప్రభువు చక్కగా విలసిల్లుతున్నటువంటి సుందర దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ప్రథమంలో గరుడ వాహనంపైన ఉండేటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం. సుపర్ణాయ సురక్షాయ సురశత్రు విఘాతినే స్వర్ణోకపతి పూజ్యాయ సర్పభక్షాయ మంగళం. సుపర్ణాయ అంటే గరుత్మంతుడికి సుపర్ణుడు, పర్ణము అంటే రెక్క, బంగారు రెక్కలు కలిగినటువంటి వాడు. సురక్షాయ అందరినీ రక్షించేటువంటి వాడు, దేవతల యొక్క శత్రువులందరినీ కూడా సంహరించేటువంటి వాడు, ఇంకా దేవేంద్రుని చేత పూజింపబడినటువంటి వాడు. అటువంటి గరుత్మంతుని యొక్క వాహనంపైన ఉండేటువంటి వెంకటాచలాధిపుని మనం దర్శిద్దాం. ఆ తరువాత హనుమంత వాహనం. హనుమంతుడు రాముని యొక్క దివ్య సేవకుడు, రాముని యొక్క సేవకుడై జనులలో అత్యంత పేరు పొందినటువంటి మహానుభావుడై భగవతగ్ర శిఖామణిగా లోకంలో ఉన్నత కీర్తిని పొందినటువంటి వాడు హనుమంతుడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసంతకం. ఇటువంటి హనుమంతుడికి నమస్కారం చెయ్యాలి అంటున్నాడు. అంటే ఎక్కడ ఎక్కడ రామగానం వినపడుతుందో వినమిత శిరస్కుడై రామనామాన్ని వింటూ కళ్ళ నిండా నీళ్లు కలిగినటువంటి వాడై రామస్మరణ చేస్తుండేటువంటి మహాభక్తుడు హనుమంతుడు. అటువంటి హనుమంతుని యొక్క దర్శనం పరమపావనం, మనందరికీ కూడా భయము లేకుండా ఉంటుంది. ఈ హనుమంతుని యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి దర్శనం చేత మనమంతా కూడా తరిద్దాం. ఆ తరువాత శేషవాహనం. స్వామికి దాసుడుగా, పాదుకగా, శయ్యగా, గొడుముగా ఉపయోగపడేటువంటి మహత్తర సేవకుడు నిత్యసూరుడు ఆదిశేషుడు. అందుకే లోకంలో ఆ ఆదిశేషుడికైనా అలవి కాదు చెప్పటానికి అంటారు. ఈ ఆదిశేషుడికి 1000 శిరస్సులుంటాయి అని చెప్పి అంటారు. ఎన్ని శిరస్సులున్నప్పటికీ కూడా స్వామికి చేసేటువంటి సేవాభాగ్యం ఈ ఆదిశేషునికే కలిగింది. అందుకనే ఈ కొండపైన శేషాద్రి అని పేరు దీనికి. అంటే శేషుని యొక్క పేరున ఒక పర్వతమే ఉంది 7 పర్వతాల్లో. అటువంటి నామధేయం కలిగినటువంటి శేషుడు నిజంగా పూజ్యుడు, లోకహితుడు, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. శేషానుగ్రహం కలిగినటువంటి వాళ్లకు ఎటువంటి దోషములు లేకుండా సంతాన ప్రదురై చక్కగా విలసిల్లుతారు అని చెప్పి శాస్త్రం చెప్పేటువంటి వాక్యం. అటువంటి శేషవాహనాన్ని కూడా దర్శించి మనమంతా కూడా పునీతులమవుదాం. శుభప్రదమైన ఆర్జిత బ్రహ్మోత్సవంలో 3 వాహనములు అధిరోహించినటువంటి ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందుదాం. అనంత నామధేయాయ సర్వాకార వితాయిని సమస్తమంత్రవాచ్యాయ శ్రీనివాసాయ మంగళం.